హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీరు చూసేది ఏంటంటే పెరుమల్లపురం గారెలు, పెరుమల్లపురం బీచ్ మరియు అద్దరపేట వరకు చూడబోతున్నాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక రిక్వెస్ట్, ఈ వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫ్రెండ్స్, మనం పెరుమల్లపురం బెల్లం గారెల నుంచి మొదలు పెడదాం. ఫ్రెండ్స్, ఇక్కడ బెల్లం గారెలు చాలా ఫేమస్. ఈ రోడ్లో అద్దరపేట బీచ్కి ఎవరు వెళ్ళినా సరే ఈ బెల్లం గారెలను టేస్ట్ చేయకుండా మాత్రం ఎవరు వెళ్ళరు. గారెలతో పాటు ఇక్కడ మనం బీచ్ను కూడా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఈ బీచ్ సాధారణంగా ఎవరికీ తెలీదు, ఈ చుట్టుపక్కల వాళ్ళకి తప్ప. ఉప్పునే సినిమా ద్వారా చాలామందికి తెలిసింది, మేము కూడా మొదటిసారి వెళ్ళబోతున్నాం అక్కడికి. అంతకంటే ముందు ఇక్కడ బెల్లం గారెలు ఎలా తయారు చేస్తున్నారో చూసి వెళ్దాం. ఇక్కడ మీరు చూసేది పాకల నుంచి తీసిన గారెలు. ఇవన్నీ చూపించబోతున్నది మనకి ఇక్కడ చూస్తున్న ఆయన శ్రీను గారు. పిండి రుబ్బుతున్నారు, అది దేనికోసమో ఒకసారి అడుగుదాం. రండి లోపలికి. ఫ్రెండ్స్, ఈయన చెప్పేది ఏంటంటే సాధారణంగా మన ఇళ్ళలో ఫ్రెష్గా పిండిని రుబ్బిన వెంటనే గారెలు వేసుకుంటాం. అలాగే ఇక్కడ కూడా ఫ్రెష్గా పిండిని గారెలు వేస్తున్నారు, అప్పటికప్పుడు రుబ్బి ఫ్రెష్గా వేయడం వల్లే ఆ గారెలకి అంత టేస్ట్ రావడం అని వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ గ్రైండ్ చేసిన పిండిని శ్రీను గారు గారెలు వేయడానికి తీసుకువెళ్తున్నారు. ఇప్పుడు గారెలు ఎలా వేస్తారో కూడా చూద్దాం. గారెలు వేయడం చూశారు కదా, ఇప్పుడు ఈ గారెల్ని బెల్లం గారెల్లా ఎలా మారుస్తారో కూడా చూడండి. వేడివేడిగా ఉండడం వల్ల పాకం కూడా త్వరగా అబ్జర్వ్ చేసుకుంది ఈ గారెలకి. చూస్తేనే నోరూరిపోతుంది, ఇక తింటే ఎలా ఉంటుందో. ఇక లైట్ చేయకుండా టేస్ట్ చేద్దామండి. గారెలు అయితే చాలా టేస్ట్గా ఉన్నాయి, 5 గారెలు 20 రూపాయలంట. ఈసారి కాకినాడ వచ్చినప్పుడు కాజాతో పాటు బెల్లం గారెలు కూడా టేస్ట్ చేసి వెళ్ళండి. ఇప్పుడు మనం పెరుమల్లపురం బీచ్కి వెళ్ళబోతున్నాం. పెరుమల్లపురం బీచ్ అయితే వ్యూ అదిరిపోతుందంట, శ్రీను గారు చెప్పారు. శ్రీను గారితో పాటు ఇక్కడ స్థానికులు కూడా చెప్పారు. గారెలు తిన్న ప్లేస్ నుంచి 2 షాపులు ఉన్నాయి. ఆ షాపులు దాటిన తర్వాత రైట్లో మనకి చిన్న వీధి కనిపిస్తుంది. ఈ స్ట్రీట్లోంచి 1 కిలోమీటర్ వెళ్తే మనకి పెరుమల్లపురం బీచ్ వస్తుంది. కానీ ఇప్పుడు మనం వెళ్ళే స్ట్రీట్ అంతా కూడా చాలా చిన్నది, ఎవరు డౌట్ పడొద్దు మనం వెళ్ళేది కరెక్టా కాదా అని. ఇదే రోడ్డు.
ఫైనలీ మనం బీచ్కి వచ్చేసాం. చూసారుగా అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, అదే వ్యూ పాయింట్. ఫ్రెండ్స్, నాకు ఈ బీచ్ని చూస్తుంటే వైజాగ్ భీమిలీ బీచ్ని చూసిన ఫీలింగ్ కలుగుతుంది. మీకు కూడా అలా అనిపిస్తే కామెంట్ చేయండి. మిగిలిన ప్లేస్ కూడా ఎలా ఉందో చూద్దాం. అసలు వ్యూ అయితే మామూలుగా లేదు, పిచ్చి ఎక్కించేసింది చూడండి. అసలు ఎవ్వరూ లేరు ఇక్కడ, మేము తప్పితే చూడటానికి వచ్చిన వాళ్ళు, వలలు కుట్టుకునే వాళ్ళు ఇద్దరు కనిపిస్తున్నారు అంతే. ఇక్కడ మీరు చూస్తున్న అడుగులన్నీ కూడా మావి కాదు, పీతలు పెట్టిన కన్నాలు అవి. ఆ కన్నాల్లో ప్రతి కన్నాల్లో పీతలు ఉన్నాయి. ఒక పీతలన్న పట్టుకుందామని చూసాం కానీ ఎక్కడ ఒక్క పీత కూడా దొరకలేదు. బీచ్ వ్యూ చూసారు కదా, ఈ వ్యూ అయితే చాలా అదిరిపోయింది, ఖాళీగా ఉంది, ఎవ్వరూ లేరు. ఉప్పిన సినిమాలో చాలా వరకు షూటింగ్ ఇక్కడే చేశారు, ఒక సాంగ్ కూడా తీశారు. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇక్కడ నుంచి మనం మళ్ళీ నెక్స్ట్ అద్దరిపేట బీచ్కి వెళ్ళాలి. టైం కూడా సరిపోవాలి, సాయంత్రం అయిపోయింది. సో నెక్స్ట్ మనం అక్కడ కలుద్దాం రండి.
ఫ్రెండ్స్, ఫైనలీ మనం అద్దర్పేట బీచ్కి వచ్చేసాం. అద్దర్పేట అంటే అందరికీ గుర్తొచ్చేది ఈ బ్రిడ్జే. ఈ బ్రిడ్జ్ అయితే చాలా పాతది, చూడండి, మనకు తెలుస్తుంది చూడటానికి. గైస్, ఈ బీచ్కి ఎవరైనా వచ్చినప్పుడు ఈ బ్రిడ్జ్ మాత్రం అస్సలు ఎక్కొద్దు, ఎందుకంటే ఇది శిథిలావస్థలో ఉంది. దయచేసి ఎవరు ఇలాంటి రిస్క్ తీసుకోవద్దు. మేమైతే గోడ వరకు వెళ్ళాము, గోడ దాటి వెళ్ళలేదు, వెళ్ళకూడదని గోడ కట్టారు. సో గోడ దాటి ఎవరు వెళ్ళొద్దు. ఈ బ్రిడ్జ్ గురించి ఇంకొక విషయం ఏంటంటే, ఉప్పెన సినిమాలో విజయ్ సేతుపతి సీన్ ఇక్కడే తీశారు. గోడ అని చెప్పాను కదా, ఇదే అది. ఇది దాటి మాత్రం ఎవరు వెళ్ళొద్దు. మేము ఇక్కడ వరకే వచ్చాము, ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళిపోయాము. గైస్, ఫస్ట్ టైం మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా నా రెగ్యులర్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో పొందుతారు. మరి ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే మీకు నచ్చిన ప్లేసెస్ని నా ఛానల్లో చూడాలనుకుంటే కింద కామెంట్ చేయండి ఆ ప్లేస్ గురించి. ఆ ప్లేస్ గురించి నేను వీడియో చేస్తాను.
అడ్డర్పేట బీచ్ వ్యూస్ అయితే ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మిస్టేక్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్లో మరిన్ని ట్రావెల్ వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.